ప్రియతమ శాసనసభ్యులు నందమూరిపురం శాసనసభ్యులు మా నందమూరి బాలకృష్ణ గారు రెండు సార్లు విజయం చేకూర్చి హిందూపుర ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలని అభివృద్ధి నడిపించినటువంటి మా ఎమ్మెల్యే గారు మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. అందులో భాగంగానే 2024 ఎన్నికల్లో జరగబో ఎన్నికలందు కార్యకర్తలను పంచాయతీ వారిగా సమర్థం చేసి ఈ వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఎన్నికల్లో కార్యకర్తలను సైనికుల్లా తయారు చేయడం కోసం పంచాయతీ వారిగా నిన్న ఈ రోజు కిలమత్తూరు మండలంలో నిన్న జరిపారు. ఈ రోజు లేపాచి మండలంలో పంచాయతీ వారిగా కార్యకర్తలందరినీ సైనికులను తయారు చేయడానికి పంచాయతీ వారిగా సమావేశాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే హిందూపుర్ నియోజకవర్గంలో రెండు సార్లు మెజారిటీతో గెలిచి ఈసారి అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలోనే హిందూపుర్ నియోజకవర్గం హ్యాట్రిక్ కొట్టి 50,000 చిలుకు మెజారిటీ సాధించే దిశగా అడుగులు వేస్తూ పంచాయతీ వర్గ కార్యకర్తలను సన్నద్దం చేస్తున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.